నమస్కారం నేను మీ రేవంత్ సో మనం ఈ జూన్ పదిహేను పదహారు తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అండ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం రిజిస్ట్రేషన్ కోసం కింద కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే విష్ణు గారు సార్ రామచంద్రమూర్తి గారు ఫైవ్ ఇండియన్ కంపెనీస్ దట్ విల్ నెవర్ డై అంటే ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయే ఒక ఐదు ఇండియన్ కంపెనీస్ ఏంటి ఎందుకంటారు ఏంటి అసలు ఆ విషయం ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు సార్ ఎందుకంటే మనం ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న యాఫే కంపెనీస్లో ఇవాళ తీసుకుంటే ఓన్లీ టెన్ కంపెనీసే ఉన్నాయి అంటే మిగతా ఫార్టీ కంపెనీస్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గా ఎప్పుడు ఉండే ఫైవ్ కంపెనీస్ ఏంటి ఎందుకు ఉంటాయి వాటిలో మనం తీసుకుంటే ఫస్ట్ది సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ సిడీఎస్ఎల్ ఏంటంటే మొన్న మధ్య ఒక బ్రోకింగ్ ఫార్మ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం వల్ల ఏమైందంటే ఇప్పుడు కంప్లీట్గా మొత్తం షేర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఒక కస్టోడియన్కి అప్ దాన్నే సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అని రెండు కంపెనీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏ షేర్ కొన్నా కానీ అది ఓన్లీ మనం కస్టోడియన్ ఓనర్షిప్ రైట్స్ ఏమో సిడీఎస్ఎల్కి ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఉన్నంతకాలం అవి ఉంటాయి కాబట్టి కాబట్టిడిఎస్ఎల్ అనేది మనకి ఎవర్ గ్రీన్ స్టాకు సో సిడిఎస్ఎల్ ఇప్పుడు ఇవాళ ఈ మా ఈ వీడియో చెప్పే టైంలో రెండు వేల నూట అరవై రేంజ్లో ఉంది సో ఇది ఒక గ్రీన్ కంపెనీ అలాగే డివిడెండ్స్ ఇచ్చే కంపెనీ అలాగే ఎప్పుడూ ప్రాఫిట్స్ వస్తాయి ఎందుకంటే దానిలో ఇన్ని తప్పు అవట్లేదు సో ఎక్కువ మంది డిమాట్ అకౌంట్ హోల్డర్స్ పెరగడమే కానీ వాళ్ళు ఏ ట్రేడ్ చేసినా కానీ ఈ కంపెనీకి పాజిటివ్ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఇది ఒక సిడిఎస్ఎల్ మంచిగా ఇది ఆ తర్వాత తీసుకుంటే ఎక్స్చేంజెస్ ఎక్స్చేంజెస్లో ఏంటంటే ఎంసీఎస్ ఎంసీఎక్స్ అనేది ఎక్స్చేంజ్ అది కూడా త్రీ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది అయితే అందులో ఎంసీఎక్స్లో ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఈ యొక్క మెటల్స్ అన్నీ కూడా దానిలో ట్రేడ్ అవుతున్నాయి అయితే ఎంసీడీఎక్స్ లిస్టింగ్ అయింది కాబట్టి ఏమవుతుందంటే ఎంసీడిఎక్స్లో మనకి అది ఎవర్ గ్రీన్ ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కమోడిటీస్ అంటే ఇక ఎంసీఎక్స్ ఆప్షన్ లేదు కాబట్టి ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో మనకి ఇది ఎవర్ గ్రీన్ ఆ తర్వాత మూడో తీసుకుంటే కోల్ ఇండియా కోల్ ఇండియా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా కోల్ మీదే ఉంది మన ఇండియాలో కన్సంప్షన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోల్ మీద ఉంది కాబట్టి కోల్ ఇండియా అనేది మొత్తం ఇండియా మొత్తం మీద ఉన్న గనుల యొక్క లైసెన్స్లో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకే ఉంది కాబట్టి ఆ కంపెనీ ఎప్పుడు కూడా గా ఉంటుంది కోల్ ఇండియా అది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది అలాగే నెక్స్ట్ వచ్చి ఈ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఈఎక్స్ ఐఎక్స్ ఇదేంటంటే ఫస్ట్ కంపెనీ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రేడ్ చేసే కంపెనీ ఐఎక్స్ ఇచ్చారు దానికి ఆ కంపెనీకి ఆ ట్రేడింగ్ చేసుకునే రైట్స్ ఇచ్చారు అది ఐఈఎక్స్ అంటారు రీసెంట్గా స్టార్ట్ అయింది అది ఇది ఇప్పుడు ప్రెసెంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది కాబట్టి అదొక గ్రీన్ కంపెనీ ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా సో ఇండియా కంపెనీలో ఎలక్ట్రికల్ ఎక్స్చేంజ్ అనమాట ఐఈఎక్స్ ఆ తర్వాత ఏంటంటే నెస్లే ఓన్లీ నెస్లేకి ఏంటంటే ఈ యొక్క బేబీ ఫుడ్ అనేది మోనాపల్లి కింద నెస్లేకి ఇచ్చారు అంటే కొత్త కంపెనీస్ రావడానికి ఇంకా లేదు ఆపర్చునిటీ బ్యాన్ చేశారన్నమాట దానివల్ల నెస్లేకి ఎగ్జిస్టింగ్ నెస్లేకి ఎక్కువ సేల్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇండియాలో ఉన్న సేల్స్ అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి కాబట్టి అది కూడా ఎవర్ గ్రీన్ ఇప్పుడు అది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఈ ఐదు కంపెనీలు గా ఉంటాయి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యుయేషను ఈ ఐదు కంపెనీలు ఉంటాయి అలా అని ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంకొక ఆరో కంపెనీ కింద ఏం చెప్పొచ్చు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కంపెనీకి ఇండియాకి ఆర్బీఐ అలాగో కంపల్సరీ రిజర్వ్ రిజర్వ్ బ్యాంకి నెక్స్ట్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఉంది కాబట్టి అదొక్కటి మాత్రం ఎందుకంటే ఆ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా దానిలోనే జరుగుతాయి ఎక్కువ అన్ని సో సో బ్యాంకింగ్ పరంగా ఎస్బీఐ ఒకటి స్టాండర్డ్గా ఎవరికి అనొచ్చు సో ఇవి కంపెనీస్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైవ్ ఇండియన్ కంపెనీస్ దట్ విల్ నెవర్ డే అనే ఒక వీడియో గురించి అంటే జస్ట్ ప్రేక్షకులకి ఒక అవునండి ఈ కంపెనీస్ ని మనం ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు ఏదైనా కన్సిడర్ చేసేటప్పుడు ఇలాంటి కంపెనీస్ మనం చూస్ చేసుకుంటే చేసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ అవుతూ రైట్ ప్రేక్షకుల విజ్ఞప్తి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇవి మా రికమెండేషన్ అయితే కాదు పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని నేను సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం నేను మీ రేవంత్ సో మనం ఈ జూన్ పదిహేను పదహారు తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం రిజిస్ట్రేషన్ కోసం కింద నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి